ఏదైనా మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము మీకు కోళ్ల ఫారం డైరీ ఫారం గొర్రెలు లేక మేకల ఫారం పెట్స్ అండ్ బర్డ్స్ ఫారం ప్రొడక్ట్ తయారీ బిజినెస్ గృహోపకరణాల బిజినెస్ సేంద్రీయ వ్యవసాయం సీడ్స్ అండ్ ప్లాంట్ సెల్లింగ్ బిజినెస్ ఇలా ఎన్నో రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మా ఛానల్ ద్వారా ప్రకటనలు ఇవ్వబడును బిజినెస్ మీది పబ్లిసిటీ మాది సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 7799239931 వాట్సాప్ కూడా చేయగలరు థ్యాంక్ యూ నమస్తే మా పేరు ఏ సురేందర్ నాయుడు మేము వంశం పారంపరింగా వైద్యులం ఈ వైద్యము మా పూర్వీకుల నుంచి సంక్రమించినది మా పెద్దలు ఎన్నో దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు వాళ్ళ నుంచి సంక్రమించినటువంటి తాళపత్ర గ్రంథాల ఆధారాలతో మేము కూడా అనేక దీర్ఘ రోగాలను నయం చేయుచున్నాం దీనికి ముద్ర యోగం అక్కి ప్రెజర్ ట్రీట్మెంట్ అదే విధంగా ఆయుర్వేద ఆధునిక గ్రంథాలు ఎన్నో విశ్లేషణ చేసిన తర్వాత మేము ఈ ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా మీకు అందజేస్తున్నాం కనుక మీకు ఎటువంటి జబ్బు ఉన్నా ఎటువంటి దీర్ఘ రోగం ఉన్నా మమ్మల్ని సంప్రదించినట్లయితే యోగా అక్యుప్రెజరు ముద్ర యోగ ఆయుర్వేద గ్రంథాల ఆధారాలతో మీ ముందు ఈరోజు చూడండి మీరు అనేక ఆయుర్వేద గ్రంథాలు ఇవి ఈ అనేక ఆయుర్వేద గ్రంథాల ద్వారా సంపూర్ణంగా విశ్లేషణ చేసిన తర్వాత మీ ముందుకు రావడం జరిగినది కనుక మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఏ సమస్య ఉన్నా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి ఖచ్చితంగా మీకు సరైన మీకు మందులు కానీ సూచించగలం నా నివాస స్థలం కర్ణాటక బెంగళూరు బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఇట్టుమడుగు అనే ప్రాంతంలో నా వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉన్నా నా దగ్గరకు వచ్చే వాళ్లకు నాడి పరీక్ష చేసి శరీర తత్వాన్ని గ్రహించి మందులు ఇస్తూ ఉంటా మాకు ఎటువంటి బ్రాంచులు లేవు ఓన్లీ కర్ణాటకలో మాత్రమే నేను వైద్యం చేస్తూ ఉంటా మీరు ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసి నేను ఏ చెట్టు మూలికల గురించి చెప్తానో ఏ ఏర్లు గురించి చెప్తానో ఏ ఆకులు గురించి చెప్తానో తెలుసుకొని మీకు మీరుగానే తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి అప్పుడే ఆ మొక్కల్లో ఉన్నటువంటి అద్భుత శక్తిని గ్రహించిన వారు అవుతారు కనుక ఈ వీడియో మీకోసం ఈ రోజుల్లో చాలామంది యువతలకే దాదాపు 30 సంవత్సరాల నుంచి దానికంటే చిన్న ఏజు నుంచి చాలామంది ఏజుతో సంబంధం లేకుండా మధుమేహము అనే ఒక మహమ్మారి జబ్బు వేధిస్తూ ఉంది మధు అంటే ఏంది తీపి పదార్థాలకు దూరం అయిపోవడం తీపి పదార్థాలకు ఏ రోజైతే దూరం అవుతామో అది మధుమేహం అని చెప్పబడతా ఉంది అందరికీను ఈ మధుమేహము ఇంగ్లీష్లో షుగర్ అని సంబోధిస్తున్నారు పూర్వకాలంలో షుగర్ అనే మాటే నేను వినబడలేదు అట్లా ఏదో షుగర్ అంటే అదేదో పెద్ద రోగం అని తెలిసేవాళ్ళు ఎక్కడో ఒకడుకుంది అంటే ఈ ఆధునిక పద్ధతుల్లో ఈ ఇంగ్లీష్ మెడిసిన్లో జీవితాంతం సచ్చేంత వరకు మీరు ఈ మాఫియా మాత్రలు మింగమని చెప్తా ఉంది కానీ దీనికి ఆధునిక పద్ధతుల్లో క్యూరేకి మెడిసిన్ లేదు అని చెప్తున్నారు డాక్టర్ల సమేతంగా ఈ రోజుల్లో ఏదైనా మనకు ఒక చిన్న బిడ్డ తండ్రికి చాక్లెట్ ఎత్తుకపోయి ఇస్తే ఆ తండ్రి ఏమంటున్నాడు బిడ్డ దగ్గరే నాకు షుగర్ రా నేను తిన్నరా అని అవుతాడు ఒక తీపి పదార్థాలకు దూరం అయిపోయినటువంటి
ఎంతో మందికి నేను తెలియజేసేది ఒకటే, మిమ్మల్ని ఏ మాత్రలు కాపాడవు, జీవితాంతరము ఈ రసాయనాలు వాడే ద్వారా కిడ్నీలు లివర్ వ్యాధులకు ఖచ్చితంగా గురి అవ్వడం ఖాయం. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం వచ్చి అనేక రోగాలకు ఇదే రసాయనాలు కారణమవుతున్నాయి. పట్టుని చచ్చేటప్పుడు ఏమయ్యిందంటే ఆయన షుగర్ ఉండింది, కాలు తీసేసినారు, ఏళ్ళు తీసేసారు, లాస్ట్కు మెడ కూడా తీసేశారు. ఇదే మనకు చెప్తా ఉండే డాక్టర్లు. ఏంటయ్యా దీనికి పరిష్కారాన్ని నేను చెప్తాను వినండి. ఆధునిక పద్ధతిని వదిలి ప్రాచీన ఆయుర్వేదానికి అడుగు పెట్టండి. ఆయుర్వేదము అంటే ఆయువుకే వేదం. అది రోగానికి ముందుగా భగవంతుడు సృష్టిలో అనేక మొక్కలను, అనేక వృక్షాలను, అనేక వైద్య గ్రంథాలను రచించినటువంటి మహా ఋషులు కూడా మనకు అవతరించారు. అటువంటి వాళ్ళలో ధనవంతుని కానీ ఆ మహానుడు విష్ణు స్వరూపు అయి వచ్చి మనకు అందజేసినాడు. తర్వాత శరగ సమేత, సుస్మిత సమేత అనేక మహానుభావులు పుట్టిన ఈ దేశంలో మనం ఇంకా మధుమేహంతో బాధపడుతున్నామంటే సిగ్గుసేటు పడాల. దీనికి మంచి కానుకను అందజేస్తున్నాను, ఆచరించండి, మేలుకోండి, మీ వ్యాధిని మీరే దూరం చేసుకోండి. మొట్టమొదటి కావాల్సిన పదార్థం తిప్పసత్తు. మీరు తిప్పతీగ వేరు సమూలాన్ని మొత్తంగా తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు ఎండించుకోండి. తరువాత మెంతులు ఒక రాత్రి నానబెట్టి మూట కట్టి మొలక వచ్చేటట్టు చేసుకోండి. దాన్ని తిరగా ఎండించి పక్కకు పెట్టండి. తరువాత నేరేడు గింజలు, ఈ నేరేడు గింజలను తెచ్చి ఎండించి పెట్టుకోండి. కాకరకాయ ఆకులు, ఈ ఆకులను కూడా మనము ఎండించి పక్కకు పెట్టుకోండి. చేదు జీలకర్ర, ఈ చేదు జీలకర్రను కూడా ఒక 50 గ్రాములు తెచ్చి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మనకు ఊర్ల పక్కన చాండ్ల దగ్గర, పొలాల దగ్గర మనకు విచ్చలవిడిగా దొరికేటటువంటి మధునాశిని చెట్టు, ఈ మధునాశిని ఈ ఆకును పొడపత్రి అంటారు, దీన్ని కూడా సేకరించుకోవాలి. వీటిని అన్నిటినీ నున్నగా దంచి జల్లించి అతి మెత్తన చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే మనము ఒక గ్లాస్ సేవించుతూ, అదే విధంగా గరిక, పచ్చటి గరిక తీసుకొని వచ్చి మనసులకు వస్తా ఉందే గాని రోగము పశువులకు వస్తా ఉందా, షుగర్ అనే వ్యాధి దానికి రావు. కాబట్టి ఈ గరికని కూడా రోజు ఒక గుప్పిడి గరిక తెచ్చి నున్నగా నూరి దాంట్లో రసం పిండి, లేకపోతే ప్రతిరోజు తెచ్చిన గరికను అతి మెత్తన చూర్ణంగా కూడా తయారు చేసి ఇదే పళ్ళు కడిపి తినచ్చు. ఇలా ప్రతిరోజు క్రమము తప్పకుండా 3 మాసాలు చేస్తే మధుమేహం పట పంచల్, నిద్ర లేవగానే 1 గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి. ఇంకా అనేక సిట్కాలు ఉన్నాయి. ఇంకా ఇవుడితో కాకుండా భస్మాలు అంటే భూమిలో తవ్వి నవ పాషాణాలు శుద్ధి చేసి అనేకమైనటువంటి మనకు ఇంగ్లీకం కానీ, అదేవిధంగా స్వర్ణ భస్మం కానీ, తాంబర భస్మం కానీ, శతపుట భస్మం కానీ అనేక భస్మాలతో కూడా మీకు మీరుగా తయారు చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే
పాషాణాలు సరిగా శుద్ధి చేసుకోలేకపోతే అది మనిషికి ఎంతో డేంజర్ అవుతుంది. అటువంటి వారి కోసము అనేక భస్మాలను తయారు చేస్తున్నాం. ఏ భస్మం అంటే మనకు కావాల్సినటువంటి ఈ భస్మాన్ని శాస్త్రీయంగా పిడకలు వేసి 24 గంటలు భూమిలో పాతి పెట్టి పుటం వేసిన తర్వాత స్వర్ణ భస్మం తయారవుతుంది. కొన్ని రకాల భస్మాలు చూడండి, ఇదే భస్మం. నేను చెప్పిన పద్ధతుల్లో 3 మాసాలు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ మధుమేహం, పాత వ్యాధిగ్రహస్తులవుతే 6 మాసాలు. నేను చెప్పిన విధముగా ఖచ్చితంగా పాటించినట్లయితే జీవిత కాలంలో మధుమేహం నుంచి విముక్తులైపోతారు. జీవితంలో మాత్ర జోలికి వెళ్లాల్సిన పని లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, కిడ్నీలు పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు, అనేక రోగాల నుంచి వ్యాధి గస్తులుగా మారాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇది నా తాళపత్ర గ్రంథ ఆధారాలు తెలియజేసినటువంటి విజ్ఞానాన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు ఏ పార్టీ షుగర్ గస్తులైనా నేరుగా కలిసి ఫోన్ ద్వారా తెలియజేయడానికి కుదరదు, ఎందుకంటే ఫోన్లో అన్ని విషయాలు వినడానికి నాకు సమయము ఉండదు. ఫోన్ ద్వారా తెలియజేసినటువంటి వాళ్లకు నాకు సిరాకేస్తుంది, ఎందుకంటే అన్ని విషయాలు ఒకరికొస్తే చెప్పచ్చు, చేసే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పుకోవాలంటే కుదరదు. దీంట్లో కొంతమంది ఏదో వాళ్ళు వైద్యుని దగ్గర మాట్లాడినట్టు మాట్లాడకుండా ఏమయ్యా ఫోన్ తీయలేదు అది తీయలేదు ఇది తీరని నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇదేనా? వైద్యుడి దగ్గర మాట్లాడాల్సిన విధి విధానాన్ని తెలుసుకోండి, అప్పుడే మా దగ్గర మాట్లాడేదానికి సులువుగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విధానాన్ని తెలియజేయాలంటే నేరుగా వచ్చి కలిసినప్పుడు మాత్రమే మేము మీకు వైద్యం చేయగలుగుతాం. కారణం ఏంటంటే ఫోన్ ద్వారా మాటలు తప్ప చేతలు చేసేదానికి పనికి రావు. నాడి పరీక్ష, శరీర తత్వము తెలుసుకోకుండా మందును సూచించడము వైద్య లక్షణము కాదు. ఏదో నెమ్మ దొరికేసిందని ఫోన్ చేసి అడగడం కాదు ఇక్కడ. కాబట్టి నేరుగా వచ్చి కలిసి మీ రోగాన్ని మీరే తీర్చుకుంటారని కోరుకుంటూ అపాయింట్మెంట్ కోసం మాత్రము స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ చేసి నేరుగా కలవడానికి ప్రయత్నించండి. లేకపోతే వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టి మీకున్న సమస్యను క్లియర్గా దాంట్లో మీరు చెప్పుకోండి. ఆ వాయిస్ మెసేజ్ నేను విన్న తర్వాత ఏదో ఒక సమయంలో అప్పటికప్పుడే పెట్టడానికి కుదరదు. ఎందుకు చేతంటే నేను వైద్యం చేస్తూ ఉంటాను, లేదు వేరే పని మీద ఉండొచ్చు. కొంతమంది అయితే ఏమయ్యా నేను పెట్టాను నువ్వు పెట్టలేదు అని మరి ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి ఇదిని పెట్టుకోకుండా మాకు క్లియర్గా తెలిసినట్లయితే అటువంటి వారికి ఖచ్చితంగా మేము ఈ చూర్ణాన్ని కొరియర్ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ ఆ ధనవంతరి దైవానికి మళ్ళీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.